హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. సో మీలో చాలా మంది అక్క మేము ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల చాలా ఫేస్ చేస్తున్నాము. మా ప్రైమరీ సోర్స్ అయిన ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయాము ఈ కోవిడ్ వల్ల. సో మాకు ఏదన్నా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ చెప్పండి అని చాలాసార్లు అడగడం జరిగింది కదా. సో ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్రీగా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే ఒక ప్రోగ్రామ్ డీటెయిల్స్తో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఇంకా స్కాలర్షిప్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టాటా క్యాపిటల్ అండి. మనందరికీ తెలుసు కదా టాటా గ్రూప్ అని ఉంటుంది. సో ఆ టాటా గ్రూప్లో ఒక ఫైనాన్షియల్ సర్వీస్ మాట ఈ టాటా క్యాపిటల్ అనేది. మనందరికీ బాగా తెలుసు, చాలాసార్లు న్యూస్లో కూడా విన్నాము. లైక్ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఈ టాటా గ్రూప్ వాళ్ళు చాలా ఫండ్స్ అనేవి మన ఇండియన్ గవర్నమెంట్కి అనేది డొనేట్ చేయడం జరిగింది. సో అలాంటి టాటా గ్రూప్ వాళ్ళు ఈ టాటా క్యాపిటల్ ద్వారా మనకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. సో దీని ద్వారా వాళ్ళు ఏం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, సో ఎవరైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్లో ఉన్నారో, లేదు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి అఫోర్డబుల్గా లేరో, లేదు అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లాస్ అవ్వడం వల్ల వాళ్ళ స్టడీస్ ఆపేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళైతే టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ నేమ్తో 5 స్కాలర్షిప్స్ అనేవి మనం డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ క్లాస్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇందులో మనకి క్లాస్ 6th to 10th ఉంది, 11th 12th స్టాండర్డ్ వాళ్ళకు ఉంది, డిప్లొమా వాళ్ళకు ఉంది, పాలిటెక్నిక్ వాళ్ళు ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఉంది, అండ్ హయ్యర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకు కూడా ఉంది అన్నమాట. సో వీడియో అయితే దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది. అండ్ అమౌంట్ కూడా మనకి 80% వరకు వీళ్ళు స్కాలర్షిప్ శాంక్షన్ అనేది చేస్తున్నారు, ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా లేదు. సో ఇంకా డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చలో మరి. సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకా కిందకు వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు, ఒకసారి కుదిరితే అది కూడా చదవండి. నేను ముందే చెప్పాను కదా 5 స్కాలర్షిప్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఆయా సెక్షన్స్ వైజ్ క్లాసెస్ వైజ్ మాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్లాస్ 6th to 10th స్టూడెంట్స్ అండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకు చాలా క్లియర్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ ప్రతి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అప్లై చేయడానికి మనకి 15th అక్టోబర్ వరకు డెడ్ లైన్ అయితే ఉంది అన్నమాట. సో ఇంకా ఎలిజిబిలిటీ కూడా వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే అప్లై చేసే ముందు మీరు కూడా ఒకసారి చదివి అయితే అప్లై చేయండి. సో ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల పేరెంట్స్ ని కోల్పోయారో, లేదు అంటే వాళ్ళ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే వ్యక్తి ఉంటారు కదా, ఆ వ్యక్తిని కోల్పోయారో కోవిడ్ వల్ల, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ స్కాలర్షిప్ 6th to 10th వాళ్ళు అయితే 6th class to 10th class చదువుతూ ఉండాలన్నమాట ఒక రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుండి. అండ్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ముందు క్లాస్ లో వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th class చదువుతున్నారు అనుకోండి, 9th class లో 60% మార్క్స్ అనేవి రావాలన్నమాట. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా 4 lakhs కంటే తక్కువ అయితే ఉండాలి. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, అంటే ఎంత అమౌంట్ శాంక్షన్ అవుతుంది ఈ స్కాలర్షిప్ లో అని చెప్పేసి. మనకి అప్ టు 80% ఆఫ్ ట్యూషన్ ఫీ, ఎంతైతే మీకు ఫీస్ ఉంటాయో అందులో 80% వరకు శాంక్షన్ అవుతుంది, లేదు అంటే 9000 వరకు శాంక్షన్ అవుతుంది అన్నమాట. సో ఇంకా కిందకు వచ్చేసరికి డాక్యుమెంట్స్ అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు. సో అప్లై చేస్తున్న వాళ్ళందరూ ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి అండ్ అప్లోడ్ చేయాలన్నమాట ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు. సో ఆ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చెప్తున్నాను, ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీ రిసిప్ట్ ఉండాలి, ఒకవేళ చనిపోతే ఎవరైనా డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఉండాలి, మార్క్ షీట్స్ ఉండాలి, ఒకవేళ డిజేబిలిటీ పర్సన్స్ అయితే ఆ సర్టిఫికేట్ కి సంబంధించింది ఫామ్ అయితే ఉండాలన్నమాట. సో ఇంకా ఎవరైతే అప్లై చేద్దాము ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఇక్కడ మీకు అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీకు ఒక స్క్రీన్ వస్తుంది అన్నమాట. సో మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్తో మీరు ఫస్ట్ టైం యూజర్స్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్కు ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీతో
మీరు వెరిఫికేషన్ అనే చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగ టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఆ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి అండ్ డాక్యుమెంట్స్ ఏమైతే అడిగారో అవన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ చేసి ఒకసారి మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత స్కాలర్షిప్ ఎవరికి శాంక్షన్ అవుతుంది, ఫిల్టరింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. సో ఇది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి క్లాస్ 6th to 10th క్లాస్ వాళ్ళకి మాట. ఇంకా నెక్స్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చూసుకునేసరికి క్లాస్ 11th and 12th స్టూడెంట్స్ వాళ్ళకి. సో ఇది కూడా మనకి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 15th అక్టోబర్ వరకు ఉంది. ఎలిజిబిలిటీ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇండియన్ స్టూడెంట్స్ కి మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే 11th క్లాస్ 12th క్లాస్ లో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ముందు క్లాస్ లో వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 11 వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, 10th క్లాస్ లో 60% అనేది రావాలన్నమాట. ప్రిసీడింగ్ క్లాస్ లో 60% మార్క్స్ అనేవి రావాలి. అండ్ యాజ్ యూజువల్ గా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 4 లాక్స్ కంటే తక్కువ ఉండాలి. అండ్ మనకి ఇక్కడ 80% ట్యూషన్ ఫీ అనేది శాంక్షన్ అవుద్ది, లేదు అంటే 12,000 వరకు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ డాక్యుమెంట్స్ కూడా సేమ్ అండి, ప్రతి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కి డాక్యుమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. అండ్ అప్లై చేసుకునే విధానం కూడా సేమ్ ఉంది. సో నేను ముందు చెప్పినట్టుగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది డిప్లొమా వాళ్ళకి, పాలిటెక్నిక్ వాళ్ళకి. సో అప్లికేషన్ డెడ్ లైన్ కూడా 15th అక్టోబర్. సో యాజ్ యూజువల్ గా ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే డిప్లొమా గానీ పాలిటెక్నిక్ గానీ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అండ్ 60% ప్రిసీడింగ్ క్లాస్ లో మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ 4 లాక్స్ కంటే తక్కువ ఉండాలి. అండ్ బెనిఫిట్స్ కూడా వచ్చేసి మనకి 80% ట్యూషన్ ఫీ అన్న వస్తుంది, లేదు అంటే 15,000 వరకు అన్న వచ్చే అవకాశం ఉంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళకి. సో ఇక్కడ స్ట్రీమ్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ లైక్ బీకామ్ గానీ, బీఎస్సీ గానీ, బీబీఏ గానీ, బీఏ గానీ ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి చదువుతున్నారో వాళ్ళందరూ లైక్ అప్లికేబుల్ అన్నమాట. అండ్ ప్రతి దానికి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 4 లాక్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సో ఎందుకు అంటే ప్రూఫ్స్ అనేవి పక్కాగా వెరిఫై చేస్తారు, ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మీకు ఈ స్కాలర్షిప్ అనేది శాంక్షన్ అవుతుంది అన్నమాట. అండ్ ప్రెసీడింగ్ క్లాస్ లో కంపల్సరీ 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అండ్ డాక్యుమెంట్స్ గానీ అప్లై చేసే ప్రొసీజర్ గానీ యాజ్ యూజువల్ గా సేమ్ అన్నమాట, ముందు ఎలా చెప్పానో అవే ఉన్నాయి. సో ఈ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళకి మనకి శాంక్షన్ అయ్యే అమౌంట్ వచ్చేసి 80% ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చే అవకాశం ఉంది, లేదు అంటే 20,000 వరకు శాంక్షన్ అవుతుంది అన్నమాట అమౌంట్. సో ఇంకా లాస్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ చేస్తున్న వాళ్ళకి. సో స్ట్రీమ్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు, లైక్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, మెడికల్ గానీ, లా గానీ, ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తారు కదా వాళ్ళందరికీ ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. సో యాజ్ యూజువల్ గా మనకైతే ప్రిసీడింగ్ క్లాస్ లో 60% మార్క్స్ అనేవి రావాలి, ఫ్యామిలీ ఇన్కమ్ 4 లాక్స్ కంటే తక్కువ ఉండాలి, ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే అయి ఉండాలి. సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ వచ్చేసి 80% ట్యూషన్ ఫీ అనేది ఇస్తారు, లేదు అంటే 50,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ డాక్యుమెంట్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మిగిలిన స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కి ఏమైతే అడిగారో సేమ్ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాలి. అప్లై చేసే ప్రొసీజర్ కూడా సేమ్ అన్నమాట. సో వన్స్ అప్లై చేసిన తర్వాత ఏ బేసిస్ మీద స్కాలర్షిప్ శాంక్షన్ చేస్తారు అనే పాయింట్ కూడా వాళ్ళు అక్కడ క్లియర్ గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో మెన్షన్ చేశారు. నేను మీకు స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి ఏదైతే అకాడమిక్ మెరిట్ ఉందో, మార్క్స్ వచ్చాయో, ఆ బేసిస్ మీద గానీ, లేదు అంటే మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మన డాక్యుమెంట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కదా, సో ఈ రెండిట్ల బేసిస్ మీద మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే నెంబర్ ప్రొవైడ్ చేసామో ఆ మొబైల్ నెంబర్ కి కాల్ చేస్తారు, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదండి, ఓన్లీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు. లైక్ బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు, మీరు ఏం చదువుతున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు, ఫ్యూచర్ లో ఏం అవుదాం అనుకుంటున్నారు, మీ అంబిషన్ ఏంటి, గోల్స్ ఏంటి, సో లైఫ్ లో మీరు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అన్నమాట. సో వన్స్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో కూడా మనం సెలెక్ట్ అవుతే అప్పుడు సెలక్షన్ కమిటీ వాళ్ళు మనకి స్కాలర్షిప్ ఇవ్వాలా లేదా అనేది రివ్యూ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ నోట్ లో కూడా రాశారు 50% సీట్స్ అనేవి గర్ల్స్ కోసం రిజర్వ్ చేశారు అండ్ వాళ్ళకి వెయిటేజ్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎస్సీ గానీ ఎస్టీ గానీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ వీళ్ళకి కూడా 50% వెయిటేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అన్నమాట. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఇంకా డిఫరెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అక్కడ కాంటాక్ట్ సెక్షన్ లో ఒక ఫోన్
నెంబరు అండ్ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు, దాన్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ క్యూ అండ్ ఏ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది కదా, ఆస్క్ యువర్ క్వశ్చన్ అని. సో మీరు రిజిస్టర్ అయిన తర్వాత సో ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు ఏదైతే క్వరీ ఉందో ఆ డౌట్ని అక్కడ రాసి పోస్ట్ చేయండి, మీకు ఇమీడియట్ గా టీమ్ అనే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. మీరు కావాలి అంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు అన్ని అక్కడ అడుగుతున్నారన్నమాట, వాళ్ళు వెంట వెంటనే రిప్లై అనేది కూడా ఇస్తున్నారు. సో ఇలాగా మీ డౌట్స్ ను కూడా క్లారిఫై చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ పాస్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎకనామికల్ గా వీకర్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా లోగా ఫీల్ అవుతున్నారు. నా వీడియో ద్వారా మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, అస్సలు హోప్ అనేది లూజ్ అవ్వద్దు. మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, తప్పకుండా మంచి పొజిషన్ చేస్తారు. అండ్ ఈ ఛానల్ వీడియోస్ ద్వారా కూడా ఇలాంటి ఇంకా స్కాలర్షిప్స్ ఏమన్నా ఉంటే నేను తప్పకుండా వీడియోస్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. సో సాధ్యమైనంత మట్టుకు మీ అందరికి వీడియోస్ ద్వారా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై వీడియోస్ అండి. ఒకవేళ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో మరికొన్ని మంచి జెన్యున్ కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.